నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ క్యాబినెట్ కువైట్కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన తర్వాత క్వారంటైన్ కానీ పీసీఆర్ సర్టిఫికెట్ కానీ తదితర ఆంక్షలు విధించిన తర్వాత మనం చూసుకుంటే ఈ యొక్క ఆంక్షలు ఆదివారం నుంచి అయితే అమల్లోకి రావడం జరిగింది. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్కు తిరిగి వచ్చే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్కు ఆదివారం 65 విమానాలు చేరుకుంటే దాదాపు 10,000 మంది ప్రయాణికులు కువైట్కు వచ్చినట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే కువైట్ దేశం నుంచి వివిధ దేశాలకు 99 విమానాలు బయలుదేరి వెళ్ళాయని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ప్రయాణికులు ఎక్కువగా ఇండియా, ఈజిప్టు, బంగ్లాదేశ్, సౌదీ, లండన్, టర్కీ, ప్యారిస్ నుంచి ఎక్కువగా వస్తూ ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ దేశాలకు సంబంధించి ఏ ఒక్క విమానాన్ని కూడా రద్దు చేయలేదని చెప్పి షెడ్యూల్ ప్రకారమే విమానాలు నడుస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. కరోనా ఒమిక్రాన్ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే విమాన సర్వీసులు రద్దు చేయకుండా వాటినే కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ మరియు కరోనా ఒకరవ తీవ్రత తగ్గాలని అయితే మనం కోరుకుందామన్న ప్రయాణాలపై ఆంక్షలు విధించకుండా మునుపటి మాదిరిగా ఫ్లైట్కు 35 మంది, లేకపోతే హోటల్ క్వారంటైన్, ఇటువంటి గందరగోళాలు ఏవీ లేకుండా వేరే దేశంలో 14 రోజులు ఉండడం, ఇవేవి మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలని చెప్పి భగవంతుని మనం కోరుకుందామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.